हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एंटरटेनमेंट यूट्यूब चैनल। सो इपड़कोच्ची मन चैनल सब्सक्राइब चेसुकुन्नट्लयिते वेंटने सब्सक्राइब अयिते चेसुकोंडि। इंकेल नेर्चुकुन्न टापिक लकि पदं मनंदरिकी तेलिसिंदे, प्रस्तुतं सूपर स्टार महेश బాబు గారు సర్కార్ వార పాట మూవీ అయితే చేస్తున్నారు। సో ఇందులో కీర్తి సురేష్ గారు నటిస్తున్నారు, తమిళం మ్యూజిక్ అందిస్తున్నారు, ఇంకా అలాగే పరిశ్రమ పెట్ల డైరెక్షన్ అయితే చేస్తున్నారు। సో ఈ మూవీ తర్వాత SSMB 28 అనేది ధృవీకరణ్ గారు అయితే చేయబోతున్నారు। మనకి రీసెంట్ గా అప్డేట్ కూడా వచ్చింది, పూజ హెడ్డ గారు SSMB 28 లోని హీరోయిన్ అయితే చేస్తున్నారు। సో సర్కార్ వారు పాట తర్వాత SSMB 28 అనే దాని మీద ఎక్స్పెక్టేషన్స్ వేరే రేంజ్ లో ఉంటాయి। మహేష్ బాబు గారు బర్త్డే సందర్భంగా పెట్టిన స్పేసెస్ లోని SSMB 28 గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే దొరికాయి। సో అది ఇప్పుడు ఏంటి మనం చూద్దాం। సో ఫ్యాన్స్ అడిగారు SSMB 28 అనేది ఏ జోనర్ అని। సో యాక్షన్ జోనర్ అని అయితే చెప్పారు। సో SSMB 28 వచ్చేసరికి యాక్షన్ జోనర్లో అయితే ఉండబోతుంది। సో ఇంకో ఫ్యాన్ అడిగారు SSMB 28 వచ్చేసరికి ప్యాన్ ఇండియా ఫిల్మా అని। సో దానికి ఆన్సర్ అయితే ఇచ్చారు, SSMB 28లోని ప్యాన్ ఇండియా రేస్ కంటెంట్ అయితే ఉంది, ఒక్కసారి మహేష్ బాబు గారు ఇంకా త్రివిక్రమ్ గారు ఓకే చేస్తే ఖచ్చితంగా ప్యాన్ ఇండియా అయితే అయిపోతుంది। సో దాంట్లో ఆలోచించడానికి లేదు, ప్యాన్ ఇండియా అయ్యే అవకాశాలు కూడా చాలా ఉన్నాయంతే చెప్పారు। సో ఒకవేళ కానీ మహేష్ బాబు గారు ఇంకా త్రివిక్రమ్ గారు ఓకే చేస్తే మాత్రం ఇది ప్యాన్ ఇండియా ఫిల్మ్ అయితే అయిపోతుంది। సో మీరు అనుకుంటున్నారు డైరెక్ట్గా రాజమౌళి గారితో ప్యాన్ ఇండియా ఫిల్మ్ చేస్తే బెటరా లేకపోతే త్రివిక్రమ్ గారితో చేస్తే బెటరా అని కింద నా కామెంట్ సెక్షన్లో చెప్పండి। అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। సో బై ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ టు తెలుగు ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్। జై హింద్, బై బై నౌ।